మాజీ మంత్రి వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తనను ఒక్క మాట కూడా అడగకుండా క్రమశిక్షణ సంఘం చర్యలు ఎలా తీసుకుంటుందని సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి నేనేంటో చూపిస్తానంటున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడితో మా ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. రాజకీయ దురంధరుడు 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయవేత్త అయినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడిపైన వైసీపీ వేటు వేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే నరసాపురం నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు ఏదైతే జిల్లా కేంద్రం కావాలని పోరాడినటువంటి ఆయన అదే పార్టీ నుంచి పోరాడడంతో ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేటు వేశారు అనే దాని మీద ఆయన మాటలను మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇప్పుడు వేటు వేశారు అనే ఒక వార్త వచ్చింది, అసలు మీరు ఎట్లా భావిస్తున్నారు దీన్ని? అది వేటు వేయటం అన్నది చాలా దుర్మార్గపు ఆలోచనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా రాజకీయ కెరీర్లో ఎప్పుడు కూడా నేను హానెస్టీగా చేశాను రాజకీయం. ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేసి ఒకటికి చేయటం నా లైఫ్లో లేదు, ఇప్పుడు నా జీవితంలో లేదు. నా సొంత ఆస్తులు అమ్మి నేను రాజకీయం చేశాను తప్ప, లేకపోతే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను, లేకపోతే నేను వేల కోట్ల ప్రాజెక్టులు నేను మినిస్టర్గా సైన్ చేశాను, వేలాది కోట్ల ప్రాజెక్టులు. ఎవరి దగ్గర ఒక పైసా కూడా నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు. హానెస్టీ నాకుంది. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో రాజశేఖర రెడ్డి గారు అప్రిషియేట్ చేశారు. ఫ్లోర్ అదేవిధంగా ఎమ్మెల్యే సమక్షంలో ఏళ్ళ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, ఎన్టీ రామారావు గారు చెప్పారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు చెప్పారు. సుబ్బారాయుడు చిన్నవాడు అయినా కానీ ఎంత పట్టుదలగా చేస్తాడు, ఎంత కష్టపడి చేస్తాడు, కమిట్మెంట్తో చేస్తాడు, సాధించాలన్న ఇదిలో వెళ్తాడు, హానెస్టీగా ఉంటాడు అని ఆయన ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు. ఆ విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఇరెస్పెక్ట్, నేను ఉండే పార్టీ ముఖ్యమంత్రులు కావచ్చు, నేను ఉండే పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం కిరణ్ కుమార్ రెడ్డి పోయి, నేను ఉండే పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పార్టీలో అప్పుడు నేను లేను కదా, లేదా జనార్దన్ రెడ్డి గారి పార్టీలో అప్పుడు నేను లేను కదా, వాళ్ళు కూడా నన్ను ఇచ్చేసారు హౌస్లో. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా స్థానికంగా ప్రజలతో కానీ, జిల్లాలతో ప్రజలతో కానీ, లేకపోతే అసెంబ్లీలో కానీ ఎక్కడైనా నేను ఒక గౌరవం తెచ్చుకున్నాను తప్ప నేను ఎక్కడక్కడ అగౌరవపడేటువంటి పని కానీ, లేకపోతే ప్రజలకు న్యాయం కాకుండా నాకు స్వార్థంగా నాకు న్యాయం జరిగేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడూ ఏది చేయలేదు. అలాగే సార్, మీరు మాట్లాడే రఘురామ కృష్ణరాజు అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నప్పుడు అతని మీద వేటు వేయలేదు, నా మీద ఎందుకు వేశారు అనేది ఒకటి మీరు ప్రశ్నించారు. అయితే ప్రశ్నించే వాళ్ళని ఈ విధంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీని ఏ విధంగా చూడొచ్చు? ప్రశ్నించే గొంతుకు నొక్కేసి ప్రయత్నం చేస్తున్నాయి వైసీపీని ఏ విధంగా చూడవచ్చు? వైసీపీ అని కదా నేను అక్కడ క్లారిటీగా అడిగింది ఏంటంటే, ఈ రోజున నేను ఏ చిన్నపాటి తప్పు చేయలేదు, ఏ చిన్నపాటి తప్పు చేయకుండా నా మీద దారుణాధిదారుణంగా అసలు ఆ క్రమశిక్షణ సంఘంలో సభ్యులు ఎవరు, అసలు వాళ్ళకి ఎవరో నా మీద అగ్నిస్ట్గా పిటిషన్ ఇచ్చారు, ఆ పిటిషన్లో ఎవరిచ్చారు, దాంట్లో ఏమి రాసి ఉంది, వాళ్ళు ఏమి డిస్కస్ చేశారు, ఆ డిస్కస్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒకళ్ళ మీద పార్టీ నియమావళి ప్రకారం ఒకళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే వాళ్ళని పిలిపించాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈ విధంగా మీ మీద ఫిర్యాదు వచ్చింది అని ఒక నోటీస్ అని ఇవ్వాలి, లేకపోతే పిలిపించుకొని అన్న మాట్లాడి నాతో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవడానికి క్రమశిక్షణ సంఘానికి పార్టీ నియమావళి ప్రకారం అధికారం ఉంటుంది. అంతేకాని క్రమశిక్షణ ఎవడో ఏదో ఎల్లయో పుల్లయో ఏదో పట్టుకొచ్చాడు, దీన్ని మేము నమ్మేసాం అని ఇస్తే దానికి క్రమశిక్షణ సంఘం ఎందుకు, ఆ పుల్లయ్య ఎల్లయో పుల్లయో సస్పెండ్ చేసేచ్చు కదా నన్ను, మళ్ళీ ఏళ్ళు ఎందుకు, ఏళ్ళ పనే ఉంటుంది. ఆ విధంగా ఒక దానికి చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు నాకు. అంత మూర్ఖత్వంగా అంత అజ్ఞానంగా క్రమశిక్షణ చర్య తీసుకోవటం ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు నేను ఎప్పుడు ఎన్నో ప్రభుత్వాలు చూశాను, ఎన్నో పార్టీలు చూశాను, ఎన్నో క్రమశిక్షణ సంఘాలు చూశాను, చాలా క్రమశిక్షణ సంఘాల్లో నేను కూడా ఉన్నాను. అటువంటిది ఇటువంటి ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం డిసిషను, ఈ విధమైనటువంటి దుర్మార్గపు డిసిషను ఎవరో ఎల్లయో పొల్లయ్యేదో చెప్పాడు, అతన్ని సాటిస్ఫై చేయడానికి, లేదా ఒక ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయడానికో, లేదా ఒక ఎల్లయ్యనో పొల్లయ్యనో సాటిస్ఫై చేయడానికో, ఇలా ఈ విధంగా దుర్మార్గపు డిసిషను ఎప్పుడు ఏ కమిటీ కూడా తీసుకోలేదు. ఈ క్రమశిక్షణ కమిటీ ఒక్కసారి మొట్టమొదటిసారి ఈ కమిటీ తీసుకుందా? మీరు ఎంపీ గారి గురించి అడుగుతున్నారు. నన్ను ఎంపీ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టీవీ పెట్టినా ఏ ఛానల్ పెట్టినా వైఎస్ఆర్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ ఎంపీల మీద, వైఎస్ఆర్ పార్టీ మంత్రుల మీద, ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నాయి తప్ప రైట్ అన్నది నేను ఇది చేయను. మరి ఆయన అంత దారుణంగా మాట్లాడుతున్నాడు కదా, కోర్టులో కేసులు కూడా వేస్తున్నాడు కదా ఆయన, రఘురామ కృష్ణరాజు గారు కోర్టులో కేసులు వేస్తున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, పార్టీని మీరు తప్పు చేశారని ఓపెన్గా చెప్తున్నాడు, లేకపోతే మంత్రులు తప్పు చేశారని ఓపెన్ చెప్తున్నాడు, నువ్వు ఎంపీ ఇది ఇది చేశావు అని ఓపెన్గా చేస్తున్నాడు. మరి అతన్నేమో విడిచిపెట్టేసి
అతను జోలికి వెళ్ళకండి మరి అతను కూడా సస్పెండ్ చేయాలి కదా కనీసం ఏ తప్పు చేయనండి సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాలని ఆలోచన వచ్చి సుబ్బారాయుడితో కనీసం మాట్లాడకుండా సుబ్బారాయుడికి ఇంటిమేట్ చేయకుండా సుబ్బారాయుడితో వచ్చినటువంటి విషయాల మీద వివరణ అడగకుండా తప్పు నన్ను సస్పెండ్ చేయడం రైట్ మీకు ఎవరు ఇచ్చారు మీకు ఎక్కడం దక్కు ఇది మొత్తమే చూస్తే 2024 లో సుబ్బారాయుడు ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో ప్రజల సంక్షేమం కోసం ముందుకు వస్తుందో ఆ పార్టీ నుంచే పోటిలో ఖచ్చితంగా ఉంటానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్ తో ఏడుగొండలు, భారత్ టుడే న్యూస్, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.